ఏంటంటే అందరు కూడా నిర్భయంగా ఈ యొక్క 7వ తారీఖు నాడు పోలింగ్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ ఓటుని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇకపోతే కొత్తగూడెం డిస్ట్రిక్ట్ సంబంధించి గత ఎలక్షన్స్ నోటిఫై అయినప్పటి నుంచి కూడా 18 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కేసెస్ పెట్టడం జరిగింది. 30.5 lakhs క్యాష్ని వేరియస్ ప్లేసెస్లో అన్నీ కలిపి మేము సీజ్ చేసినాము. అదేవిధంగా 3015 మందిని బైండ్ ఓవర్ చేసినాము. అది మొత్తం 633 కేసుల్లో కలిపి 3015 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది ఎలక్షన్కి సంబంధించినటువంటి ప్రిపేర్నెస్. అదేవిధంగా నార్త్ జోన్ పరిధిలో చూసుకుని వస్తే 37017 మందిని మేము బైండ్ ఓవర్ చేసినాము. అదేవిధంగా వెపన్స్ 300 వెపన్స్ని మేము డిపాజిట్ చేసినాము. తర్వాత టోటల్ క్యాష్ 22.84 కోట్ల క్యాష్ని మనం సీజ్ చేయడం జరిగింది. తర్వాత 208 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కేసులు పెట్టడం జరిగింది. ప్రతి దాంట్లో కూడా ఎక్కడ అవసరమైతే అరెస్ట్ కానీ లేకపోతే 41 నోటీస్ కానీ ఇచ్చి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటున్నాం. ఇది నార్త్ జోన్ వైపు నుంచి. సో ఈ యొక్క ఎలక్షన్స్కి మొత్తం పోలీస్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఈ సందర్భంగా ప్రతి చోట కూడా ప్రాబ్లం ఏరియాస్లో ముమ్మరంగా గ్రామాలు అన్నీ కూడా విజిట్ చేస్తూ ప్రజలందరికీ కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా మన పోలీస్ యంత్రాంగం యాక్షన్ తీసుకుంటుంది. ఎవరు భయపడని అవసరం లేకుండా మేము ఏర్పాటు చేస్తున్నాము. మన దగ్గర సఫిషియంట్ స్పెషల్ ఫోర్సెస్ అంటే సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కానీ మన స్టేట్కి సంబంధించినటువంటి పోలీస్ కానీ జిల్లా యొక్క స్పెషల్ పార్టీస్ కానీ అందరూ ఉన్నారు. తర్వాత వాటితో పాటే క్యాట్ టీమ్స్, కౌంటర్ యాక్షన్ టీమ్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి. ఎవరు కనపడ్డా కానీ వెంటనే పట్టుకునేదానికి మనం ఏర్పాటు చేస్తున్నాం. సార్, ఇప్పుడు భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్లో ఎయిర్ లిఫ్టింగ్ ఏమైనా ఉందా సార్? సెగ్మెంట్న ఇది యాక్చువల్గా మనకు అవసరం లేదు. ప్రపోజ్ చేశారు 3 ప్లేసెస్లో, బట్ ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేస్తే దాని ప్రకారం చేస్తాం. బట్ అదర్వైజ్ అంత ఏమంటారు భయపడాల్సిన నెసెసిటీ. రోడ్స్ కూడా మంచిగా ఉన్నాయి, ప్రతిరోజు కూడా వాటిని చెక్ చేద్దాం. అవన్నీ సార్ ఏజెన్సీలో 4 గంటల వరకే పోలింగ్ స్టేషన్స్ ఎన్ని ఉంటుందో? ఇప్పుడు ఏంటంటే మొత్తం భద్రాచలం అంటే ఇది అట్లా కాదు, మొత్తం 13 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ స్టేట్ వైడ్ ఉన్నాయి కదా. ఇది లెఫ్ట్వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఇక టౌన్ రూరల్ అని కాకుండా అన్నీ కూడా 4 o'clock క్లోజ్ అయ్యే విధంగా పెట్టినారు. సో అందులో భద్రాచలం కూడా ఒకటి, ఇక్కడ కూడా 4 o'clock క్లోజ్ అంటే టోటల్ కాన్స్టిట్యూన్సీ మొత్తం కాన్స్టిట్యూన్సీ స్టార్ట్ అవుతుంది, 4 o'clock క్లోజ్ అవుతుంది. సో దాట్ అండ్ లైట్ ఉండంగానే కొంచెం విత్డ్రాల్ అదంతా కూడా వచ్చే విధంగా, అది టెక్నికల్ రీజన్స్. సెక్యూరిటీ పరంగా అది ఇంత ముందు కూడా చేశారు, అది కొత్త ధనం ఏం కాదు. ఇది కాకుండా భద్రాచలంలో లాండ్ ఆర్డర్ ఎలా ఉన్నది, ఏఎస్పీ గారు ఉన్నారు, ఏం సమస్య ఉన్నా కానీ ఇక్కడ తీసుకురావాల్సి ఉంటుంది. ఎస్పీ గారు కూడా దగ్గరలోనే ఉంటారు, ఏఎస్పీ చేసినారు. ఈ టౌన్లో ఏంటంటే ఒక ప్రాశస్యం ఉంది కాబట్టి టెంపుల్ ఉన్నది, తర్వాత పురాతనమైనటువంటి పట్టణం. ఓకే, సో మేము మా ఎస్పీ గారికి కానీ ఎస్పీ గారికి రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ లాండ్ ఆర్డర్ అనేది చక్కగా మెయింటైన్ చేయాలి, వచ్చేటటువంటి టూరిస్టులకి చక్కటి ఏమంటారు ఒక ఎక్స్పీరియన్స్, ఇక్కడికి వస్తే సేఫ్గా మంచి అనుభూతి కలిగే విధంగా సెక్యూరిటీ వాతావరణం కల్పించమని మేము ఆల్రెడీ చెప్పినాము. అదే పద్ధతి నడుస్తూ ఉంటాం. మీరు ఎప్పుడు కూడా ఎనీ సమస్య ఏదైనా ఉన్నా కానీ ఎస్పీ కానీ ఎస్పీ దృష్టికి తీసుకురావాలి. ఓకే, థ్యాంక్ యూ.